వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ కి, అలాగే ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్ కి అతి దగ్గరలో ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్స్ లో మనకి ఓఆర్ఆర్ కి ఇన్సైడ్ లో అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోకి ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండే ఒక లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్ అనే సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి 30x45 150 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ తో కలిగి ఉంది. మనకి ఆల్రెడీ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇల్లులే అవుతున్నాయి. ఈ ఏదైతే ఉందో ఇంటి ఎగ్జాక్ట్లీ ఈడు వస్తుంది ప్లాట్, ఈ ఉష్కవేసరిగా ఈడు ఉంటుంది ప్లాట్. సో మనకి ఇది ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్, 2018-17 చేసిన ఒక హెచ్ఎండిఏ లేఅవుట్. సో దీంట్లో మనకి చూసుకుంటే 40 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్లు ఇచ్చారు. అప్పుడున్న హెచ్ఎండిఏ అండ్ టీఎస్ రేర అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో అప్పుడున్న నాన్స్ ప్రకారం అన్నీ డెవలప్ చేశారు. ఈ ఫుట్పాత్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అండ్ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ చూసుకోవచ్చు. మనం స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, మనకి 40 ఫీట్లు 30 ఫీట్ల రోడ్లు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఓవర్డెడ్ ట్యాంక్ కానీ, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే చూస్తున్నామో అన్నీ కూడా యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారం అన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మరొకసారి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కానీ, ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్ కానీ జస్ట్ మనకి 5 బిలో, అంటే మనకి ఇన్సైడ్, అంటే సిటీకి దగ్గరలో అవుతుంది. ఇది ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో ఉంటుంది. మనకి ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్ నుంచి నాదర్గుల్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది. సో దీంట్లో మనకి గజం వచ్చేసి, అంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి చూసుకున్నా కానీ జస్ట్ మనకి 9.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మెట్రోకి అయితే. ఇటు బేనడి సిగ్నల్ నుంచి సాగర్ హైవే నుంచి చూసుకున్నా కానీ జస్ట్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి 37,000 రూపాయలు చెప్తున్నారు, నెగేషియబుల్ ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాట్లో మేము సేమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి అనుకుంటే కూడా ఇల్లు కట్టి ఇవ్వడానికి కూడా కస్టమ్ బిల్డర్స్ అనే వాళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.